నమస్కారం. ఈ రోజు మనము 10వ తరగతికి సంబంధించిన మొదటి పాఠము దానశీలం. ఈ దానశీలం అనేటువంటి పాఠం గురించి తెలుసుకునే ముందు కవి గురించి తెలుసుకోవాలి. మరి ఈ దానశీలం అనేటువంటి పాఠ్య భాగాన్ని కవి బమ్మర పోతనామాచ్యులు గారు రచించడం జరిగింది. బమ్మర పోతన గారు ఈయన ఉన్నటువంటి కాలము 15వ శతాబ్దానికి సంబంధించినటువంటి కవి. ఈయన జన్మించినటువంటి జన్మస్థలము జనగామ జిల్లా బమ్మెర గ్రామంలో జన్మించారు. మరి అదే విధంగా బమ్మెర పోతన గారి తల్లిదండ్రులు లక్కమాంబ కేసన గారలు. ఈ లక్కమాంబ కేసన గారలకు మన బమ్మెర పోతన మాచ్యులు జన్మించారు. మరి ఈ బమ్మెర పోతన గారు రచించినటువంటి రచనలు వీరభద్ర విజయము, భోగిని దండకము, నారాయణ శతకము, గజేంద్ర మోక్షము అండ్ తర్వాత రుక్మిణీ కళ్యాణము, ప్రహ్లాద చరిత్ర, ఇలా ఎన్నో రచనలు చేశారు. వీరి యొక్క రచనా శైలి బమ్మెర పోతన గారి రచనా శైలి పండిత పామర జనరంజకంగా ఉంటుందంటే పండితులకు అర్థమయ్యే విధంగా, పామరులకు అర్థమయ్యే విధంగా సుస్పష్టంగా, విపులంగా, వివరంగా, ఎంతో రసరమ్య భరితంగా ఈయన యొక్క రచనా శైలి ఉంటుంది. మరి ముఖ్యంగా నేపథ్యానికి వచ్చినట్లయితే, అంటే ఒక చిన్న విషయం క్షమించండి, మరి ఈయన యొక్క భావన, బమ్మెర పోతన గారి భావన ఏంట్రా అంటే, రారాజులైనటువంటి మానవ మాత్రులకు నా యొక్క రచనలను అంకితం చేయలేను, నా యొక్క రచనలను నేను అంకితం చేయలేను. ఎంతో భక్తి భగవంతుడైనటువంటి ఆ భగవంతుడికి నా యొక్క ఈ యొక్క రచనలు భక్తితో నేను అంకితం చేస్తానని చెప్పుకున్నాడు. అదేవిధంగా ఈయన యొక్క రచనా శైలి ఎంతో అందంగా, రసరమ్యంగా, పండిత పామర రంజకంగా ఉంటుంది. బమ్మెర పోతన గారికి మరొక బమ్మెర పోతన గారు ఎంతో గొప్ప కవేని ఈ దానశీలం అనేటువంటి పాఠం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఈయన ఇక నేపథ్యం విషయానికి వచ్చినట్లయితే ఈ దానశీలం అనేటువంటి పాఠం యొక్క నేపథ్యం తెలుసుకోవాలనుకున్నట్లయితే మరి హిరణ్యకశిపుడు ఎంతో భక్తుడు, అంటే శివభక్తుడు అన్నమాట. ఈ శివభక్తుడైనటువంటి హిరణ్యకశిపుడు ఎప్పటికీ కూడా శ్రీ మహావిష్ణువును పూజించేవాడు కాదు. మరి అటువంటి శివభక్తుడైనటువంటి హిరణ్యకశిపునికి ఎంతో వ్రతకల్పం ద్వారా ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడే ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు నారాయణు యొక్క స్మరణ చేస్తూ మరి ఈ హిరణ్యకశిపుని మరణానికి కారణమైనాడు. కుమారుడే తన తండ్రి చావుకు కారణమైనాడు. ఆ ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. ఆ విరోచనుని కుమారుడే బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి ఎంతో గొప్ప దాన గుణశీలం కలిగినటువంటి వాడు. మరి అదేవిధంగా ఒకనాడు ఆయన యొక్క శక్తి సామర్థ్యాలతో స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. ఆక్రమించడమే కాదు, మరి అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఆయన పరిపాలనలో దేవతలు బెంబేలెత్తిపోయి కొంతమంది పారిపోవడం జరిగింది. మరి కొంతమంది వివక్షతకు గురి కావడం జరిగింది. వివక్షత అంటే ఇక్కడ బానిసగా బ్రతకడం అనేది జరిగిందన్నమాట. అలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ దేవతలంతా కూడా మూకుమ్మడిగా కలిసి శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి వైకుంఠానికి వెళ్ళి తమ యొక్క బాధలన్నీ కూడా మొరపెట్టుకున్నారు. అయ్యా, ఆ బలి చక్రవర్తి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని ఎంతో బాధలకు గురి చేస్తున్నాడు, దయచేసి మీరు ఏదో ఒక విధంగా మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి శరణు వేడడం జరిగింది. ఎప్పుడైతే ఈ దేవతలంతా శ్రీ మహావిష్ణువును శరణు వేడారో, అప్పుడు
అప్పుడు ఆ యొక్క మహావిష్ణువు మీరేమీ బాధపడకండి, నేను వామనుని యొక్క అవతారం ఎత్తి ఏ విధంగానైతే సరే నేను ఆ యొక్క బలి చక్రవర్తిని అంతమొందిస్తాను, మీరు ఆనందంగా ఉండండి దయచేసి వెళ్ళండి అని చెప్పి ఆయన వామనుని యొక్క అవతారం ఎత్తడం జరిగింది శ్రీ మహావిష్ణు. అలా వామనుని అవతారం ఎత్తి నర్మదా నది తీరములో మహాయాగము చేస్తున్నటువంటి బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. నర్మదా నది తీరములో ఒక యాగం మహాయాగం చేస్తున్నాడు బలి చక్రవర్తి. అక్కడికి ఎంతో మంది రాజులు రారాజులు చక్రవర్తులు అందరూ ఆ యాగానికి అంతా కూడా వచ్చారు. ఆ యాగం జరుగుతున్నటువంటి సందర్భంలో శ్రీ మహావిష్ణు వామనుడిగా అక్కడికి వచ్చాడు. వచ్చి, అయ్యా అయ్యా, నాకు 3 అడుగుల నేల కావాలి, దానమివ్వు అని చెప్పేసి బలిచక్రవర్తిని కోరాడు. ఎప్పుడైతే బలిచక్రవర్తిని 3 అడుగులు నేల అడిగాడో, బలిచక్రవర్తి ఒక బ్రాహ్మణుడు, ఒక వామనుడు, ఒక మహామూర్తి నన్నొచ్చి 3 అడుగులు నేల అడిగాడు కాబట్టి నేను ఇస్తానని మాట ఇచ్చాడు. అంటే ఏ ముందు ఎటువంటి పరిస్థితుల్లో నా దగ్గరికి వచ్చినటువంటి వారిని ఎవరిని కూడా సహాయం చేయకుండా పంపించననేటువంటి ఉద్దేశంతో నన్ను 3 అడుగుల నేల అడిగాడు కాబట్టి నేను ఇస్తానని చెప్పి మాట ఇస్తున్నానని చెప్పేసి ఆ వామనుడికి మాట ఇచ్చాడు. అలా ఇస్తున్నటువంటి సందర్భంలో పక్కనే ఉన్నటువంటి రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు, అయ్యా బలిచక్రవర్తి, ఓ రాజా, నీవు ఆ వామనునికి 3 అడుగుల నేల ఇస్తానంటున్నావు, మరి అందులో ఏదో మర్మముంది, దయచేసి మోసపోవద్దు, ఆయన మాటలు నమ్మి నువ్వు 3 అడుగుల నేల నువ్వు దానం చేయవద్దు, ధర్మం అది మంచిది కాదు అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే అలా చెప్పడం జరిగిందో ఈ యొక్క బలి చక్రవర్తి ఇచ్చినటువంటి మాటను తప్పడం నా యొక్క తత్వం కాదు, మరి నేను దానం చేస్తానన్నటువంటి 3 అడుగుల నేను ఖచ్చితంగా ఇచ్చి తీరుతానని చెప్పేసి చెప్పడమే, ఇచ్చిన మాటకు మరి ఇస్తు దానం చేస్తున్న దానానికి మధ్య ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క దానశీలం అనేటువంటి పాఠం ఆధారంగా బలి చక్రవర్తికి వామనునికి ఆ యొక్క శుక్రాచార్యునికి మధ్య జరిగిన సంభాషణ ద్వారా మనము ఈ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇక పాఠంలోకి వెళ్దాం. మరి ఈ పాఠం యొక్క ప్రవేశిక, ఇచ్చిన మాట తప్పకపోవడం, తాను సంపాదించిన దానిలో శక్తి మేరకు దానం చేయడం, తన ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను ఆదరించడం అనేవి మానవులకు ఉండవలసినటువంటి మహిత లక్షణాలు, గుణాలు. అంటే ఇచ్చిన మాటను ఎప్పటికీ తప్పకపోవడం కానీ తాను సంపాదించినటువంటి ధనంలో శక్తి మేరకు, మొత్తం ఇవ్వమని కాదుగా శక్తి మేరకు దానం చేయడము తన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. మరి మన పురాణాలలో చరిత్రలో ఇటువంటి మహనీయుల కథలు ఎన్నెన్నో మరి ఎన్నో ఉన్నాయన్నమాట. మరి వాటిని చదివి మనం స్ఫూర్తి పొందవలసినటువంటి అవసరం ఎంతగానో ఉంది. అంటే మన పురాణాలు, మన కథలు, మన పెద్దలు, మన అనుభవజ్ఞులు, మన పూర్వీకులు చాలామంది కూడాను ఎన్నో కథలు చెప్పడం జరిగింది. ఆ కథలలో ఎంతోమంది యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం జరిగింది. మరి వాటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటి ద్వారా మనం స్ఫూర్తి పొందడం అనేది చాలా అవసరమైనటువంటి విషయం. మరి ప్రస్తుత పాఠ్యభాగం బలి చక్రవర్తి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువు వారించినప్పటికీ హెచ్చరిస్తున్నప్పటికీ కూడా వామనుని కోరిక మేరకు దానం చేస్తాడు. మరి తన గురువు శుక్రాచార్యుడు చెబుతున్నాడు, అయ్యాను దానం చేయొద్దు నాయన, ఇందులో మోసం ఏదో ఉంది నాయన, దయచేసి అర్థం చేసుకో అని చెప్పినా కూడా ఆయన వారించినప్పటికీ హెచ్చరించినప్పటికీ కూడా నీ ప్రాణానికే ముప్పు ఉంది అని చెప్పినా కూడాను బలి చక్రవర్తి మాట వినకుండా దానం చేస్తాడు అంటే ఆయన ఇచ్చిన మాటకు ఎంత కట్టుబడి
కట్టుబడి ఉన్నాడు దానం చేయాలనేటువంటి బలమైన కోరిక ఎంత ఉందనేది మనకు తెలుస్తోంది మరి ఈ శుక్రాచార్యునికి ఈ యొక్క బలి చక్రవర్తికి ఆ యొక్క వామనునికి మధ్య జరిగినటువంటి సంభాషణలో ఎంత గొప్పతనం ఉంది వారి యొక్క బలి చక్రవర్తి యొక్క దాన గుణశీలత ఎంత ఉందో ఈ మనం తెలుసుకుందాం కులమున్ రాజ్యమున్ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వభరుండలంది బోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండముంగలడే మాన్పు నొకడు నా పలుకు లాకర్ నింపు గర్ణంబులన్ నా పలుకు లాకర్ నింపు కన్నం బులన్ వలదు ఈ దానము గీనము బనుపు మావర్ణిన్వదాన్యోత్తమా బలుపు మావర్ణిన్వదాన్యోత్తమా అయ్యా ఓ మహాబలి చక్రవర్తి దాతల్లో గొప్పవాడైనటువంటి ఓ ఓ బలి చక్రవర్తి రారాజైనటువంటి బలి చక్రవర్తి నీ కులాన్ని అంటే వంశాన్ని రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి ఈ రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో నీ పరాక్రమాన్ని నిలుపుకో నాయనా ఈ పొట్టివాడు అంటే ఎవరు మహావిష్ణువు వామనుని అవతారం ఎత్తాడు వామనుడు అంటే పొట్టివాడు పొట్టి వామన అవతారము అంటే పొట్టి ఆకారం కలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు ఆ పొట్టివాడు ఎవరో కాదు ఆ శ్రీ మహావిష్ణువే ఈ పొట్టివాడు విష్ణువు దయచేసి అర్థం చేసుకో కొంచెం మాత్రమే తీసుకొని పోతాడని మాత్రం అనుకోకు మూడు అడుగుల నీళ్ళని అడిగాడని చెప్పి కొద్దిగా మాత్రమే తీసుకొని పోతాడని మాత్రం అనుకోకు మరి అందులో ఏదో మర్మము దాగి ఉంది ఈ కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు మాత్రం కాదు మూడు అడుగులతో మూడు లోకాలను కొలిచే మూడు లోకాలను కొలిచే అంటే మూడు అడుగుల నేల అన్నాడు కదా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క లోకం అన్నట్లుగా మూడు లోకాలను కొలిచేటువంటి త్రివిక్రముడు విక్రముడు అంటే మూడు లోకాలను ఆక్రమించిన వాడై అంతటి రూపాన్ని పొంది బ్రహ్మాండమంతా కూడా నిండిపోతాడు నాయన అర్థము చేసుకో నాయన అని తన గురువైన బలిచక్రవర్తికి తన గురువైనటువంటి ఆ యొక్క శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెబుతున్నాడు ఎవరైనా అతడిని ఆపగలరా అవుతుందా అయ్యే పని కాదు నాయన నా మాట విను దానం వద్దు గీనం వద్దు నువ్వు దానము చేయడం వద్దు గీనము చేయడం వద్దు దయచేసి ఈ ప్రయత్నాన్ని నువ్వు ఆపుకో మానుకో ఈ బ్రహ్మచారుని ఇక్కడ నుంచి పంపించి వేయి అన్నాడు మరి అదే విధంగా నువ్వు దానం చేయొద్దు గీనం చేయొద్దు నీ ప్రాణాలను నిలుపుకో ఈయన మూడు అడుగుల నేల అడిగేసి మొత్తం ఈ భూమండలాన్నంతా కూడాను ముల్లోకాలన్నింటినీ కూడాను మూడు అడుగులతోనే కొలిచివేస్తాడు ఆయన ఎవరో కాదు మహావిష్ణువు ఆ మహావిష్ణువును నీవు ఎదుర్కోవడం నీ వల్ల కాదు నీకు సాధ్యము కాదు దయచేసి ప్రయత్నం మానుకోనాయన నీ కులాన్ని నీ రాజ్యాన్ని నీ పరాక్రమాన్ని నువ్వు కాపాడుకో అని హెచ్చరించాడు తన ఈ శుక్రాచార్యుడు రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు బలి చక్రవర్తికి చెబుతూ మరి అదేవిధంగా అని ఇట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్రని మీలిత లోచనుండై క్షణమాత్రలో నిమీలిత లోచనుండై యశస్వి ఇట్లనియే యశస్వి ఇట్లనియే యశస్వి అంటే కీర్తి పొందినటువంటి వాడు కీర్తి కలిగిన వాడు పేరుకోదగిన వాడు పేరు పొందిన వారిని కీర్తిమంతుడు అంటారు మరి అట్లు ఆ విధంగా పలికినటువంటి కులాచార్యుడు కులాచార్యుడు అంటే ఇక్కడ ఋషి
నానార్థాల్లో మనం చెప్పుకోవాల్సింది ఏంది, కులము అంటే వంశము, ఋషి, తపస్వి, జపస్వి, తపోకుడు, తపోధనుడు అని ఇలా అర్థాలు వస్తాయి, నానా అర్థాలు. కాబట్టి ఇక్కడ ఆ కులాచార్యుడు చెబుతూ ఉంటే, ఆ శుక్రాచార్యుడు చెబుతూ ఉంటే, ఆ శుక్రాచార్యునికి బలిచక్రవర్తి ఇలా అంటున్నాడు. బలిచక్రవర్తి సమాధానమిస్తున్నాడు, నిజమానతిచ్చితి, నిజముగా నేను దానమిచ్చితి. ఆనతి, ఆనతి అంటే ఆజ్ఞ, ఆనతి అంటే ఆజ్ఞ, ఆజ్ఞ అంటే మాట. కాబట్టి నిజమానతిచ్చితి, నిజమైనటువంటి సత్యమైనటువంటి మాట ఇచ్చాను, నేను నీకు దానము ఇస్తాను, దానము చేస్తాను అని మాట ఇచ్చితి. నిజమానతిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు, గృహస్థ ధర్మంబు నిదియా యర్ధంబుగా మంబు యసమును వృత్తియునయ్యది ప్రార్థింపనిత్తుననియు నర్థలోభంబున నర్థింబొమ్మనుడట్లు పలికి లేదనుట కంటే భావమెద్ది, బలికి లేదను కంటే పాపమెద్ది, ఎట్టి దుష్కర్మునినే భరించెదంగాని సత్యహీనుని మేవజాలన్ననుచు. బలుకదే బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ, సమరమున సమరమున నుండి తిరుగంగ తిరుగక చచ్చుట కంటే బలికి బొంకక నిజమున, నిజమున బరంగు బరంగు కంటే మానధనులకు భద్రంబు మరియు గలదే, భద్రంబు మరియు గలదే అని ఆ విధంగా తన వంశగురువు అయినటువంటి శుక్రాచార్యుడు తన మేలు కోరి చెబుతుండగా క్షణకాలం కన్నులు మూసుకొని కీర్తిమంతుడైనటువంటి బలుడి బలి ఈ విధంగా అన్నాడు, ఓ మహాత్మా, ఓ మహాత్మా, నీవు చెప్పింది నిజమే, నీవు చెప్పినటువంటి విషయం నిజమేనా, లోకంలో గృహస్థుల ధర్మము కూడా ఇదే కదా, లోకంలో గృహస్థుల ధర్మం కూడా ఇదే కదా, అర్థము కామము కీర్తి జీవనాధారము, అర్థము కామము జీ కీర్తి జీవనాధారము. అర్థమంటే ధనము, కామం అంటే కోరిక, కీర్తి అంటే పేరు ప్రతిష్ట, జీవనాధారం. ఈ విధంగా జీవనం సాగిస్తున్నటువంటి వారు వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను, వీటిలో నన్ను ఎవరు ఏమి అడిగినా కూడాను ఇస్తానని ఒప్పుకున్నాను, మాటిచ్చాను. ఇప్పుడు ధనంపై దురాశతో, ఆ ధనం పట్ల దురాశతో నేను లేదని చెప్పి తిప్పి పంపించలేను, నేను ఇస్తానని చెప్పి ఈరోజు నేను ఇవ్వనని మాట, ఇప్పుడు నేను మాట తప్పడం అనేది నాకు సరైనటువంటి పద్ధతి కాదు, ఇచ్చిన మాట తప్పటం కన్నా పాపం మేలు, పాపం లేదు, ఇచ్చినటువంటి మాట తప్పడం కంటే పాపం అనేది ఇంకొకటి లేదు. కాబట్టి పూర్వం ఏమని, ఎందుకు పాపం లేదు అంటే, పూర్వము భూదేవి బ్రహ్మతోడ ఒక మాట అన్నది, బ్రహ్మతో, ఆ చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మతో, ఆ విరించి అయినటువంటి బ్రహ్మతో, ఆ సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మతో భూమాత ఒక మాట అన్నది. ఏమంటే భూతే భూతల్లి భూమాత, ఎటువంటి చెడ్డ పని చేసినప్పటికీ, ఎటువంటి చెడ్డ పని చేసినప్పటికీ వానినైనా కూడా నేను మోయడానికి భరిస్తాను, మోయడానికి భరిస్తాను, కానీ ఆడిన మాట తప్పినటువంటి వాడిని మాత్రం నేను మోయడానికి ఇష్టపడను, ఆడిన మాట తప్పినటువంటి వాడిని మాత్రం నేను మోయడానికి నేను ఇష్టపడను అని బ్రహ్మతో చెప్పింది కదా. మరి యుద్ధంలో వెనుదిరగకుండా వీరమరణం పొందడము, మాటకు కట్టుబడి సత్యముతో బ్రతకడము మానవ మానధనులైన వాళ్లకు మేలైనటువంటి మార్గాలు. ఎప్పుడైతే కథనరంగములో, యుద్ధరంగములో ఎప్పుడైతే కత్తి చేతబట్టి శత్రువులను ఎదుర్కోవడానికి ముందుకు సాగుతున్నటువంటి వీరుడు వెన్ను చూపకుండా ఎదుర్కోవడానికే వెళతాడు అటువంటి వాడు కానీ, లేదంటే
మాటకు కట్టుబడి మాటకు కట్టుబడి సత్యముతో బ్రతకడమనేటువంటి వాడి యొక్క లక్షణము ఇదే సరైనటువంటి మనిషి యొక్క మార్గాలు అని బలి చక్రవర్తి తన గురువైనటువంటి శుక్రాచార్యునికి వివరిస్తున్నాడు చెబుతున్నాడు మరి అదే విధంగా అయ్యా ధాత్రిని హలీకునకును సుక్షేత్రము బీజములు నొకటం జేకురు భంగిన్ జిత్రముగా భంగిన్ జిత్రముగా దాతకి నియున్ బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే అయ్యా అదే విధంగా రైతులకు 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 సరైనటువంటి నేల కాని విత్తనాలు విత్తడానికి సరైనటువంటి విత్తనాలు గాని దొరకడం చాలా అరుదు దొరకడం అనేది చాలా అరుదైనటువంటి విషయం మరి అలాగే అలాగే దాతకు తగినటువంటి ధనం దానిని గ్రహించడానికి నిజమైనటువంటి ఉత్తముడైన వ్యక్తి దొరికే అదృష్టం అరుదే కదా మరి భూమి దున్ని పంట పండించి ఎంతో మందికి ఆకలి తీర్చేటువంటి రైతుకు సరైనటువంటి నేల దొరకడం అనేది ఎంత కష్టమో అదే విధంగా దానము ఖచ్చితంగా నేను చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఖచ్చితంగా దానం చేయాలనేటువంటి వాడికి దానం చేసేటువంటి ధనం ఉన్నప్పటికీ దానము పొందేటువంటి వ్యక్తి దొరకడం కూడా అంతే అరుదు కదా అని అన్నాడు ఈ యొక్క బలి చక్రవర్తి తన శుక్రాచార్యుడైన గురువైనటువంటి శుక్రాచార్యునితో కారే రాజులు కారే రాజులు రాజ్యముల్గల్గవే గర్వోన్నతింబొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవం జాలిరే సిరిమూట గట్టుకొని పోవం జాలిరే భూమిపై బేరైన గలదే శిబి ప్రముఖులం ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కులు వారలన్ మరిచిరే ఇక్కాములన్ భార్గవా ఇక్కాములన్ భార్గవా అయ్యా ఆచార్య గురువర్యా ఓ మహర్షి మహాతపస్వి ఓ యోగి తండ్రి పూర్వము రాజులు ఉన్నారు పూర్వం రాజులు ఉన్నారు వారికి రాజ్యాలు ఉన్నాయి వారు ఎంతో అహంకారముతో విర్రవీగినారు అధికారం ఉంది రాజ్యం ఉంది మాదే అధికారము మాదే రాజ్యం అనేటువంటి అహంకారముతో విర్రవీగిపోయారు మరి కానీ వారెవరు ఈ సంపదలను మూటగట్టుకొని వెళ్ళారా మూటగట్టుకొని ఎవరు పోలేదు కదా ప్రపంచములో వారి పేర్లు కూడా మిగలలేదు మరి శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగినటువంటి వారికి కోరికలు తీర్చ అడిగినటువంటి వారి కోరికలు తీర్చలేదా తీర్చారు కదా మరి ఈనాటికి కూడా ఆ శిబి చక్రవర్తి యొక్క పేరు ప్రతిష్టలు నిలబడే ఉన్నాయి ఆ కాయము లేకపోయినప్పటికీ కూడాను ఆయన యొక్క దేహం లేకపోయినప్పటికీ కూడాను ఈ యొక్క దేహం అనే ఆయన యొక్క దేహం లేకపోయినప్పటికీ కూడాను ఇప్పటికీ ఆయన చేసినటువంటి దాన ధర్మాల గురించి ఆయన చేసినటువంటి మంచి పనుల గురించి చెప్పుకుంటున్నారే కానీ అధికారం గురించి పరిపాలన గురించి రాజ్యాల గురించి ఎవరు చెప్పుకోవడం లేదు కదా కాబట్టి మనము చేసేటువంటి పనులు మాత్రమే మనము ఇచ్చినటువంటి మాట మాత్రమే మనము చేసేటువంటి దాన ధర్మాలు మాత్రమే ఈ భూమిపైన చిరస్థాయిగా నిలుస్తాయి కానీ మన దేహము కూడా ఈ దేహం అనేటువంటిది కాయం అనేది కాలిపోవాల్సిందే కానీ నిలిచేది మాత్రం కాదు అని తన గురువు గారికి చెబుతున్నాడు మరి అదే కాదు ఉడుగని క్రతువుల వ్రతములను
ఉడుగని క్రతువుల వ్రతముల్ వ్రతములన్ బొడగన జన నట్టి పొడవు పొడవున గురువై గురుచై ఎడిగెడినంట ఎడిగెడినంట నన్ను నన్ను బోటికి నిడరాదే మహానుభావ నిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్ అయ్యా మహానుభావ ఎడ తెగని యజ్ఞాలు పుణ్యకార్యాలు ఎన్ని చేసినా విష్ణువును చూడడం సాధ్యం కాదే ఎన్ని పూజలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా ఎంతటి ఉపవాసాలు ఉన్నప్పటికీ కూడాను ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కలగడమే అసాధ్యమే అటువంటిది అటువంటిది అటువంటి గొప్పవాడైనటువంటి చిన్నవానిగా మారి అడుగుతున్నాడే అంతటి దయామయుడైనటువంటి శ్రీ మహావిష్ణువు చిన్నవాడిగా రూపమెత్తి నన్నొచ్చి మూడడుగుల నేల దానం అడుగుతున్నాడే అంతటి గొప్పవాడు అంతటి దయామయుడు అంతటి నారాయణుడు ఆ మహావిష్ణువే నన్ను ఆ పొట్టిగా మారి అవతారమెత్తి నన్ను మూడడుగుల నేల నన్ను అడుగుతున్నాడే ఇవ్వమని మరి అతడు కోరిన దానిని ఇవ్వడం కంటే నా వంటి దానికి నా వంటి వాడికి ఇంకేం కావాలి చెప్పు అంటున్నాడు. అంటే శ్రీ మహావిష్ణువును చూడడానికి ఆయన్ను పూజించడానికి ఆయన్ను దర్శించడానికి ఎన్నో యజ్ఞాలు పూజలు వ్రతాలు యాత్రలు ఎన్నో చేస్తారు కానీ ఆయన చూడడం అనేది సాధ్యమే అసాధ్యమైనటువంటి విషయం. కానీ ఆ శ్రీ మహావిష్ణువే ఆ యొక్క వైకుంఠాన్ని వదలి తరలి వచ్చి వామనుని అవతారం ఎత్తి నన్ను మూడడుగుల నేల అడుగుతున్నాడే నేనెంత భాగ్యము చేసుకొని ఉండాలి నేనెంత అదృష్టం చేసుకొని ఉండాలి నేను ఈరోజు ఆయనకు మూడడుగుల నేల ఇవ్వడానికి ఆ మహావిష్ణువు యొక్క దర్శన భాగ్యం కలగడానికి నేనెంత అదృష్టం చేసుకొని ఉండాలంటున్నాడు ఈ యొక్క బలి చక్రవర్తి తన రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యునితో. మత్యభలక్షణం మత్యభము అనేటువంటి పద్య లక్షణానికి సంబంధించినటువంటి పద్యం. ఇందులో బలిచక్రవర్తిని ఉద్దేశించి బలిచక్రవర్తి శుక్రాచార్యునికి చెప్పేటువంటి విషయం. నిరయంబైన నిబంధమైన నియరంబై నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలంబైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన గుల అంతమైన కులాంతమైన కుల అంతము అయిన నిజముండ్రానిమ్ము నిజముండ్రానింబు కానిమ్ము హరుండైనన్ హరి అయిన నీరజభవుండా భాగ్యాతున్ హరుండైన హరి అయిన నీరజభవుండ అభ్యాగతుండైననౌ దిరుగన్ నేరదు నాదు జిహ్వా దిరుగన్ నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికిన్ అయ్యా నిరయంబైనటువంటి ఓ పండితోత్తమా ఓ పండితోత్తమా నాకు నరకం అనేది దాపురించినప్పటికీ నాకు నరకం అనేది దాపురించిన నిబంధమైన బంధనం అనేది ప్రాప్తమైనప్పటికీ నన్ను బంధించి వేసినప్పటికీ మంచిదే ఈ భూమండలం అదృశ్యమైనప్పటికీ కూడా నాకు దుర్మరణం అంటే దుర్మరణం వచ్చినా సరే నా వంశమంతా నశించిపోయినా సరే నా వంశం నశించిపోయినా సరే ఏమైనా కానీ ఏదైనా రాని ఎందుకు ఇన్ని మాటలు
వచ్చినవాడు శివుడు కానీ విష్ణుమూర్తి కానీ బ్రహ్మదేవుడైనా ఎవరైనా సరే నా నాలుక మాత్రము వెనుదిరగదు, ఇచ్చిన మాటను తప్పడానికి వెనుదిరగదు అని చెప్పడం జరిగింది. ఆడిన మాట ఎప్పటికీ నేను తప్పను, శివుడొచ్చినా బ్రహ్మొచ్చినా లేక విష్ణుమూర్తి వచ్చినా ఎవరొచ్చినప్పటికీ నేను ఇచ్చిన మాటను తప్పనగాక తప్పను, లేకపోతే నా వంశం అనేది నాశనమైపోయినా నేను దుర్మరణం పాలైనప్పటికీ కూడా నాకు ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యము రాజ్యము అధికారం ప్రతిదీ పోయినప్పటికీ కూడా నా నోటి గుండా వచ్చిన మాటను ఇచ్చిన తర్వాత మాట తప్పను, వెను తీసుకోను, ఇచ్చిన దానాన్ని ఖచ్చితంగా చేస్తాను, ఇందుకు నేను కట్టుబడి ఉంటాను ఎప్పుడు సదా ఎల్లప్పుడూ అన్నారు అన్నాడు ఈ యొక్క బలి చక్రవర్తి రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యునితో. అయ్యా పండితోత్తమా, నాకు నరకం రాని, నాకు నన్ను బంధించి వేసేయని, ఈ భూమండలం అంతా అదృశ్యం కనపరాకుండా పోని, నాకు దుర్మరణం రాని, నా వంశం అంతా పోని, ఏమైనా కానీ అయ్యా ఆ బ్రహ్మదేవుడు వచ్చినా శివుడు వచ్చినా విష్ణు వచ్చినా నేను ఇచ్చిన మాటను మాత్రం ఎప్పటికీ తప్పను అన్నాడు. మరి అదేవిధంగా బ్రతుకవచ్చుగాక బహుబంధముల బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాకలేమి వచ్చుగాక వచ్చుగాకలేమి వచ్చుగాక జీవధనములైన జడుగాక వడుగాక జీవధనములైన జడుగాక పడుగాక మాట దిరుగలేరు మానుధనులు మాట దిరుగలేరు దిరుగలేరు మానధనులు. అయ్యా బ్రతుకవచ్చుగాక, బ్రతికినప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ అంటే బహుబంధనాలు ఏర్పడినా ఎన్ని కష్టాలు వచ్చినా వచ్చుగాక లేమి వచ్చుగాక, లేమి పేదరికం వచ్చినా కానీ నేను పేదవాణ్ణి అయిపోయినా కానీ మరి జీవధనములైన నా ప్రాణానికి నా ప్రాణానికి ప్రాణమైన ధనానికి ప్రాణానికి కానీ ధనానికి కానీ మానానికి కానీ నాకు పేదరికం వచ్చినా కానీ నాకు కష్టాలు ఏర్పడినా కానీ నాకు చేటు వచ్చినా కానీ చివరికి మరణమే సంభవించినా సరే మరణం సంభవించినా సరే అభిమాన ధనులు అన్నవారు మాట తప్పలేరు. అభిమానం ఉన్నటువంటి వారు ఎవరు కూడా మాట తప్పరు. కాబట్టి అటువంటి వారు గొప్ప ధన్యజీవులని చెప్పుకుంటారు, ఈ లోకమంతా చెప్పుకుంటుంది, అది మనం గమనించాల్సినటువంటి విషయము అన్నాడు. అయ్యవసరమున ఆ విధముగా ధనుజలోకనాథుందైత వింధ్యావళి ధనుజలోకనాథుందైత వింధ్యావళి రాజవదన మదమరాళ గమనా రాజమదన మదమరాళ గమనా వటుని కాళ్ళు గడుగవర హేమఘటమున జలము తెచ్చె భర్త సన్న ఎరిగి. ఇప్పుడైతే ఈ విషయాన్ని గమనించినటువంటి అంటే ఇక్కడ బలి చక్రవర్తితో చెబుతూ ఆ బలి చక్రవర్తి ఆ యొక్క రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యునికి చెబుతూ ఉండగా చెబుతూ భార్యకు సైగ చేశారు. ఆ భార్య పేరు వింధ్యావళి. ఆ యొక్క వింధ్యావళి ఈ విధంగా చేస్తోంది, ఓ ఉత్తమ బ్రహ్మచారి లేవయ్యా, విష్ణుమూర్తిని ఉద్దేశించి చెబుతున్నాడు ఇక్కడ. సారీ అని ఈ విధంగా బలి చక్రవర్తి మాట్లాడుతూ ఉండగా శుక్రాచార్యునితో మాట్లాడుతూ ఉండగా చంద్రబింబము వంటి ఇనబింబం అంటే ధనుజలోకనాథుడు దైత వింధ్యావళి అని అంటే చంద్రబింబము వంటి ముఖము కలిగినటువంటి
మత్తిల్లిన రాజహంస వంటి మత్తిల్లిన రాజహంస వంటి నడక కలిగిన అతని ఇల్లాలు బలిచక్రవర్తి ఇల్లాలు వింధ్యావళి భర్త యొక్క సైగను గమనించి ఆ బ్రహ్మచారి కాళ్ళు కడిగి దానం చేయటానికి శ్రేష్టమైన బంగారు కలశముతో నీళ్లు తెచ్చింది ఆ మహావిష్ణు అంటే భర్త మాట్లాడుతున్నటువంటి మాటలను గమనించి ఈ యొక్క వింధ్యావళి రాజహంస చంద్రబింబము వంటి ముఖము కలిగినటువంటి మత్తిల్లిన రాజహంస నడక నడక నడకతో నడుస్తూ బంగారు కలశముతో నీరు తీసుకొచ్చి ఆ బ్రహ్మచారికి బ్రహ్మచారి యొక్క పాదాలను కడగడానికి పానీయం పాద్యము తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా అప్పుడు అయ్యవసరమునగపటవటునకు గపట వటునకు నద్ధానవేంద్రుండిట్లనియే అలా నీళ్లు తెస్తున్నటువంటి తన భార్య వింధ్యావళిని చూసి ఇటువైపు ఉన్నటువంటి ఈ యొక్క విష్ణుమూర్తి వామనుని యొక్క అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని రంభా మానవకోత్తమ లెమ్మా నీ వాంఛితంబు లేదనకిత్తుందెమ్మ లేదనకిత్తుం దెమ్మ ఎడుగుల నిటు రానిమ్మ ఎడుగుల నిటు రానిమ్మ కడుగంగ వలయు నేటికి దడయన్ కడుగంగ వలయు నేటికి దడయన్. అయ్యా ఓ ఉత్తమ బ్రహ్మచారి లేవయ్యా, ఇటు రావయ్యా, నీవు అడిగింది లేదనకుండా ఇస్తాను, నీ పాదాలు కడగనివ్వు, ఇంకా ఆలస్యం దేనికి, రావయ్యా అంటూ ఆ బ్రహ్మచారి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఈ యొక్క బలిచక్రవర్తి అడుగుతున్నాడు. రావయ్యా, ఇటు రావయ్యా, ఇటు కూర్చోవయ్యా, నువ్వు అడిగినటువంటి మూడు అడుగుల నేల నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మరి నీ పాదాలు కడిగే భాగ్యాన్ని నాకు ప్రసాదించయ్యా, ఇలా రావయ్యా బ్రహ్మచారి, ఇలా వచ్చి కూర్చోవయ్యా అంటున్నాడు. మరి అదేవిధంగా సురలోక సముద్ధరణము నిరత శ్రీకరుణమఖిల నిగమాంతాలంకరణము భవ సంహారణము హరిచరణము నీటగడిగే నసురోత్తముడున్. మరి అదేవిధంగా ఆ మాట చెబుతూ వామనుడైనటువంటి మహావిష్ణువును కుడి పాదాన్ని బలిచక్రవర్తి కడిగాడు. వామనుడైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క కుడి పాదాన్ని బలిచక్రవర్తి కడగడం జరిగింది. ఆ పాదము దేవతలను కష్టాల నుండి కాపాడేటువంటి పాదము, దేవతలను కష్టాల నుండి కాపాడేటువంటి పాదము, కలకాలము మేలు కలిగించేటువంటి పాదము, అన్ని ఉపనిషత్తులకు కారణమైనటువంటి పాదము, భవబంధాలను పోగొట్టి మోక్షము ప్రసాదించేటువంటి ఆ పాదము. అదేవిధంగా ఆ చక్రవర్తి వామనుని ఎడమ పాదాన్ని కూడా కడిగాడు. ఈ విధంగా స్మరించుకుంటూ ఆ మహావిష్ణువు యొక్క పాదాలను శుభ్రం చేశాడు. మరి అదేవిధంగా అంటే కడిగాడు. ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామపాదంబు కడిగి తత్పావన జలంబు శిరస్సునంబు జల్లుకొని. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలను కడిగి ఆ యొక్క పాదజలాన్ని తన శిరస్సు పైన ధరించాడు ఆ యొక్క బలిచక్రవర్తి. శిరస్సు వామన పాదంబు కడిగి తత్పావనమైనటువంటి జలాన్ని శిరంబున ధరించాడు. విప్రాయ
ప్రకటవ్రతాయ భవతే విష్ణురూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణిం దాస్యామి యంచుంగ్రియాక్షిప్రుండై దనుజేశ్వరుండు దనుజేశ్వరుండు వడుగుంజేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం మణిధార పోసే భువనం భాచ్చర్యంబు బొందగను బలిజేసిన దానమునకు నలినాక్షుడు నిఖిల భూత నాయకుండ గుటం గలకల గలకల మణి దశ దిక్కుల్ గలగల మణి దశ దిక్కుల్ బలి బలి అని పొగడే భూత పంచకమనగా ఇక బలి చక్రవర్తి చేతులు చాచి వామనుని చూచి పూజించాడు. అయ్యా, ఆ వామనుని చూచి బలి చక్రవర్తి పూజించాడు, స్మరించాడు. విష్ణుమూర్తిని చూసి, బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైన వ్రతము కలవాడవు. నీవు బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైనటువంటి వ్రతము కలిగినటువంటి వాడవు, విష్ణు స్వరూపుడవు, వేద ప్రమాణము చేత తెలుసుకోదగిన వాడైనటువంటి నీకు 3 అడుగుల నేల నేను దానము చేస్తున్నానని చెప్పి 3 అడుగుల దానం చేస్తున్నానని పలికి పరమాత్మునకు ప్రీతి కలుగుగా కాని శిరస్సు వంచి నమస్కరించి అంటూ వెనువెంటనే చేతిలో నీటిని ధారపోశాడు. నీటిని తన చేతిలో, నేను నీకు 3 అడుగుల నేల దానం చేస్తున్నానని చెప్పి తన చేతికి నీరు తీసుకుని ఆ వామనుడి యొక్క మహావిష్ణువైన వామనునికి చేతిలో నీరును ధారపోశాడు. ధారపోయడమే కాదు బలి చక్రవర్తి, అది చూసినటువంటి లోకమంతా కూడా ఆశ్చర్యపోయింది. అదే చూసినటువంటి ఆ సన్నివేశాన్ని, ఆ విషయాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోయారు. ఓ పరీక్షిన్ మహారాజా, అన్ని భూతాలకు విష్ణువే అధిపతి. ఆయనకు బలి చక్రవర్తి దానమియగానే మన 10 దిక్కులు పంచభూతాలు బలి బలి అని పొగిడాయి. ఎప్పుడైతే ఆ మహావిష్ణువుకు 3 అడుగుల నేల దానము చేశాడో, అలా నీరు పోశాడో, ఎప్పుడైతే దానమిస్తారని నీరు పోశాడో, మాట ఇచ్చినట్టు కదా, కాబట్టి మాట ఇచ్చాడో, ఇస్తారని ఎప్పుడు ఇచ్చాడో, ఆ 3 అడుగుల నేల ఇచ్చినట్లే అనుకోండి దారపోస్తే, మరి ఆ 3 అడుగుల నేల ఎప్పుడైతే ఇచ్చి ఇవ్వడం జరిగిందో, అక్కడ ఉన్నటువంటి 10 దిక్కులు పంచభూతాలు బలి బలి అని చెప్పి జేజేలు పలికాయి శ్రీ మహావిష్ణువుకు. మరియు అక్కడ ఉన్నటువంటి ఆ దానం చేసినటువంటి దాతైన ఆ బలి చక్రవర్తికి. మరి ఈ పాఠం ఆధారంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నటువంటి తత్వాన్ని ఈ పాఠం ద్వారా మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. మరి మనము ఎప్పటికీ కూడా మాట తప్పకూడదు. ఇచ్చిన దానం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడాను తన శక్తి వంచన లేకుండా దానం చేయడం అనేటువంటిది ఈ పాఠం ద్వారా మనము తెలుసుకోదగినటువంటి విషయము.